వైరల్ రామ్ మాధవ్తో పవన్ కళ్యాణ్ భేటీ. అమెరికాలో తెలుగు ప్రజలంతా కోలాహలంగా జరుపుకుంటున్న తానా మహాసభల సందర్భంగా ఓ ఆసక్తికర భేటీ జరిగింది. ఈ ఏటి తానా సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి మన తెలుగు వాళ్లకు కొత్త హుషారునిచ్చారు. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన కీలక నేత ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్తో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదాను నిరాకరించిన బీజేపీపై గతంలో పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ముగిసిన ఎన్నికల్లోనూ ఆయన బీజేపీపై తనదైన శైలిలోనే విరుచుకుపడ్డారు. అయితే ఎన్నికల్లో బీజేపీతో పాటే పీకే పార్టీ కూడా దాదాపుగా అడ్రస్ లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ స్వయంగా రెండు చోట్ల పోటీ చేస్తే ఆ రెండు చోట్ల కూడా ఆయన ఓటమి పాలయ్యారు. అయితే జనసేన తరఫున ఓ ఎమ్మెల్యే గెలుపొందడం ఒక్కటే ఈ ఎన్నికల్లో పవన్కు ఊరట కల్పించే విషయమని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో పవన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారని వార్తలు వినిపించినా తాను ఎక్కడికి వెళ్లేదే లేదని, రాజకీయాల నుంచి అసలు తప్పుకునేదే లేదని కాస్తంత ఘనంగానే పవన్ ప్రకటించారు. ఇలాంటి క్రమంలో తాను విమర్శలు గుప్పిస్తున్న బీజేపీకి చెందిన కీలక నేత రామ్ మాధవ్తో పవన్ భేటీ కావడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇద్దరు నేతల మధ్య సుహృద్భావ వాతావరణంలోనే చర్చలు జరిగాయని సమాచారం. స్నేహపూర్వకంగానే జరిగిన ఈ భేటీలో రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జాతీయ రాజకీయాలు, ఏపీలో రాజకీయ పరిణామాలపైన ఇరువురు నేతలు చర్చించుకున్నట్లుగా వినికిడి. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, వాటి అమలు, రాష్ట్రానికి ఇప్పటిదాకా కేంద్రం చేసిన సాయం, ఇంకా చేయాల్సిన సాయం తదితర అంశాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏ అంశాలపై వారిద్దరూ మాట్లాడుకున్నారో తెలియదు కానీ అమెరికాలో జరిగిన ఈ ఇద్దరు నేతల భేటీ ఏపీలోని రాజకీయాల్లో పెను సంచలనంగానే మారనుందన్న వాదన వినిపిస్తోంది.